జగన్ క్యాంపు కార్యాలయాల ఫర్నిచర్ విషయంలో వచ్చిన వివాదం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రభుత్వం నుంచి పొందిన ఫర్నిచర్ జాబితాను ఇప్పటికే సమర్పించామని చెప్పి ప్రభుత్వ జీవోల ప్రకారం ఈ వస్తువులకు ఉన్న రేట్లను అనుసరించి ఖరీదు కట్టాలని అధికారులను కోరారని చెప్పి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ప్రకటించింది. 9-10 రోజుల క్రితమే ఈ మేరకు అధికారులకు విజ్ఞప్తి చేశామని, వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం కోరిక మేరకు ఫైల్ కూడా పెట్టారు అధికారులు అన్నటువంటి విషయాన్ని తేల్చారు. మరోవైపున ఏదైతే ఎంపీలతో నిన్నటి వైఎస్ జగన్ సమావేశం ఫోటోల్ని పట్టుకుని పోస్టింగ్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ డబ్బులు చెల్లించడానికి సిద్ధంగానే ఉన్నామని చెప్తున్నారు. ఇక్కడ ఇది కార్యాలయం తరఫున అప్పిరెడ్డి ఈ ప్రకటన చేసుకుంటూ వచ్చారు జగన్ కార్యాలయం తరఫున అన్నటువంటి. ముందైతే బద్నాం, గతంలో ఏదైతే కోడెల శివప్రసాద్ని బద్నాం చేశారు కాబట్టి ఇప్పుడు జగన్ కూడా అదేవిధంగా బద్నాం చేయాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే జరుగుతున్నటువంటి సోషల్ మీడియా వార్ తప్పించి మరేమి ఉండదు. ఇందులో ఎవరు తలకాయలు ఎవరు తీసేయరు, ఎవరి మీద కేసులు ఏది ఉండదు. కామన్గా జరిగిపోయేటటువంటి ప్రక్రియ ఇదంతా కూడా.